ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలనే దిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. గమ్ముచ్చట్లేందో మాలక చూసొద్దాం పాలి. ఎల్లచల్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోర్ మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఇప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. లీడర్లు అందరు ఇప్పటికీ ఆల్రెడీ నామినేషన్ లేసి ప్రచారం కోసం అని పోయి జనాలతోని మాట్లాడుతున్నారు. ఆ సారోళ్ళ మాటలు మీరు పాలిన్నురి. ఈరోజు మనము 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఈరోజు గ్యారంటీ ఇస్తున్నాం మేము, వచ్చే 5 సంవత్సరాలు ఏదైతే జూన్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకొస్తామని ఈరోజు మోడీ గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు హామీ ఇస్తా ఉంది. ఏ అంశం వచ్చినా ప్రపంచంలో, ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా మరి భారత్ ఏం చెబుతుందా? భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది ప్రతినిధిగా ఏం చెబుతాడా అని ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణమైన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇది ఈరోజు మోదీ గ్యారంటీ అని మనం చేస్తా ఉన్నాం. అందరికీ నాణ్యమైనటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, ఉండేందుకు ఇల్లు, తినడానికి తిండి ఈరోజు మోడీ గ్యారంటీ అనే సందర్భంగా మనం వస్తాం. రఘునందన్ ఏదో మీకు వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. బీఆర్ఎస్ మీతో ఎట్టి సాకిరీ చేయించుకుంటుంది, మీకు 10,000 20,000 ఇచ్చి మిమ్మల్ని బానిసల కంటే హీనంగా చూస్తుంది. అందుకని దయించి ఆ తప్పుడు వ్యక్తులు చెప్పేటువంటి తప్పుడు మాటలని మీరు నమ్మొద్దని. రఘునందన్ ఎప్పుడు ఉద్యోగుల పక్షాన్నే ఉంటాడు. అంగన్వాడీలో కష్టం వచ్చినా, ఆశాలో కష్టం వచ్చినా, గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి స్కావెంజర్ల కష్టం వచ్చినా మీ గొంతుకై నిలబడ్డాడు. ఆఖరికి హోంగార్డులు, కానిస్టేబుల్లు, జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే కూడా ఇయ్యలేదని గొంతెక్కిన గొంతు రఘునందన్. కాబట్టి ఈ గొంతును కాపాడుండ్రి. వాళ్ళు ఇచ్చేటువంటి టెంపరీ ఒకరోజు రెండు రోజులు పనికొచ్చే ఆ డబ్బులకి దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటుని దుర్వినియోగం చేసుకోవద్దని నేను ఓటర్ మహాశయులకి, దుబ్బాక నియోజకవర్గ ప్రజానీకానికి, మా మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.